Hi Andy, andariki namaskaram. Welcome to Dr. Raos Dental YouTube channel. Gat 25 years Usmania and Gandhi Hospital experience undi and alage 38 years nunchi mana Hyderabad lone Amirpet lo service chestunnaru. Mari oka danta vaidyam gurinchi prati okkariki avagahana kalpinchalani praja sevaloni bhagangane Dr. O Nageswar Rao garu ee channel start cheyadam jarigindi. Mari inkenduku late maa channel ni subscribe chesukondi meekunna doubts ani clarify chesukondi. Namaskaram Dr. garu. నమస్తే అండి. మరి పళ్ళు లేని వారికి తినే ఆహారం రుచిలో మార్పు వస్తుందా? అంటే మార్పు తెలుస్తుందా వాళ్ళకి? నేను ఈ ఫుడ్ తిన్నాను, నాకు ఈ టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది అనేసి వాళ్ళకి అనిపిస్తుందా? మరి మా వివస్ అందరికి తెలియజేసేయండి. పళ్ళు లేక ఉండగా ఆహారం తినటం అంటే వెజ్ నాన్ వెజ్ లేకపోతే స్వీటు హాట్ ఇట్లాంటి అనేకమైన పదార్థాలు అనేకమైన రుచికరమైన పదార్థాలు మనం తినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కొన్ని పదార్థాలు ఉన్నాయి, గట్టిగా ఉండే పదార్థాలు ఉన్నాయి, అవి నమిలితేనే కానీ వాటి యొక్క టేస్ట్ ఉండదు, టేస్ట్ తెలియదు. పల్లీలు ఉన్నాయనుకోండి, ఆ పల్లీలు నమిలితేనే కానీ దాంట్లో టేస్ట్ తెలియదు. అట్లాగే ఒక మటన్ కానీ చికెన్ కానీ దాన్ని నవ్విల్తేనే కానీ దాని టేస్ట్ తెలియదు. ఇట్లాగా కొన్ని కొన్ని ఆహార పదార్థాలు నమిలితేనే కానీ దాంట్లోంచి అంటే వచ్చే రుచికరమైన ఇప్పుడు వాసన కానీ అంటే టేస్ట్ అనేది రుచి మనం అనుభవించడం కష్టం. ఇప్పుడు ఏదైనా కూల్ డ్రింక్ ఉన్నదనుకోండి, లెమన్ కానీ లేకపోతే మాజా కానీ ఇట్లాంటి కొన్ని కూల్ డ్రింక్స్ ఉంటాయి. ఈ కూల్ డ్రింక్స్ అంటే మనం మాజా తాగితే ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఒక అట్లాంటి ఫ్లేవర్ అంటే యాక్చువల్గా రుచిని తెలియజేసేది నాలుక. ఈ నాలుక రుచిని తెలియజేయాలంటే పళ్ళు ముందుగా గ్రైండ్ చేయాలి. అంటే ఆ ఆహార పదార్థాన్ని గ్రైండ్ చేసి దాంట్లోంచి ఒక ఎసెన్స్ని బయటికి తీసినట్లయితే అది ఏమవుతుంది, మనకి నాలుకకి తగిలి నాలుక మీద ఉన్న గ్రంథులు ఉంటాయి, ఈ టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఈ టేస్ట్ బడ్స్ వల్ల ఈ రుచి అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పళ్ళు నవలకుండగా ఆ పళ్ళు నమిలి తర్వాత నాలుక మీదకి ఆహారం వెళ్ళి నాలుక మీద నుంచి గొంతులోకి ఆహారం పోతుంది. నాలుక మీదకి ఎప్పుడైతే ఆహారం వెళ్ళిందో ఆ ఆహారం యొక్క రుచి మనకి తెలుస్తుంది. కాబట్టి పళ్ళు లేకుండా ఉన్నట్లయితే ఆహారము డైరెక్ట్గా నాలుక మీదకి వెళ్ళటం తర్వాత గొంతులోకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాలుక మీదకి వెళ్ళిన ఆహారము అది క్రష్ అవ్వదు, అంటే మెత్తగా అవ్వదు. ఆ మెత్తగా అవ్వకపోతే దాని యొక్క దాంట్లో ఉన్న ఎసెన్స్ బయటికి రాదు, బయటికి రాకపోతే నాలుక కూడా తెలియదు. ఆ ఎసెన్స్ బయటకు వస్తేనే నాలుక ఆ రుచిని ఆస్వాదించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం తినే ఆహారం ఫస్ట్ పళ్ళు గట్టిగా నమిలిన తర్వాత అది నాలుక మీదకి వెళ్ళిన తర్వాత నాలుక మీద నుంచి అది గొంతులోకి పోవడం జరుగుతుంది. ఈ విధంగా రుచి ఆహారం యొక్క రుచిని మనం ఆస్వాదించాలంటే పళ్ళు కూడా అవసరము అనే విషయాన్ని గ్రహించి ఈ పళ్ళు ఎంత త్వరగా కట్టించుకుంటే అంత మంచిది అని నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి, మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్. బై గైస్.